హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రెడ్మీ ఎల్ఈడి టీవీ 4C ప్రోని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఈ ఎల్ఈడి టీవీ ఎలా ఉంది లుకింగ్, సో ఏమేం పోర్ట్స్ ఇచ్చారు, క్వాలిటీ ఎలా ఉంది, సో మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం చేయకుండా ఈ టీవీని అన్బాక్సింగ్ చేసేద్దామా? కమాన్. అరే పెన్ పోయింది చూసారా, ఇటువంటిప్పుడు బ్లేడ్ వాడండి. ఇటువంటి పెన్నులు వాడితే చూసారా ఎట్లా అయిందో. ఓకే, ఇది రిమోట్. సో చాలా స్లిమ్గా క్యూట్గా ఉంది, ఎక్కువ బటన్స్ కూడా లేవు. సో దీనికి వాయిస్ సెర్చ్ కూడా ఇచ్చారు ఆప్షన్స్. సో ఇక్కడ ఉంది బటన్. తరువాత సో ఇది స్టాండ్, టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్ టీవీకి. ఓకే, సేఫ్టీ నోట్స్ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్ ఒకటి ఇచ్చాడు. సో ఇది ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనే మొత్తం ఇందులో ఉంటుంది. సో అక్కడ అందులో 4 స్క్రూస్ ఇచ్చాడు. ఐ హోప్ ఇది ఇవి బిగించడానికి అనుకుంటా టీవీకి. సో ఇది టీవీ. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ రెడ్మీది 4C ప్రో. దీని రేట్ ఏంచి 14,000 రూపాయలు. ఇక్కడ మనకి 3-స్టార్ ఉంది, పవర్ సేవింగ్ మోడు. సో మోడల్ నెంబర్, సైజ్ అన్నీ ఉన్నాయి. తరువాత ఇది పవర్ కేబుల్ ఇటు సైడ్ ఇచ్చాడు. సో చూడండి ఎంత స్లిమ్గా ఉందో. సో బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఒక ఇథర్నెట్ పోర్ట్ ఇచ్చాడు మనకి మోడెం నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకోవడానికి. తర్వాత సెట్టప్ బాక్స్ నుండి ఆర్ డీవీడీ ప్లేయర్ కనెక్ట్ చేసుకోవడానికి ఏవి పోర్ట్స్ ఇచ్చాడు, వీడియో ఆడియో లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత 3 HDMI కేబుల్స్ ఇచ్చాడు. సో 3 HDMI ఇన్పుట్స్ ఇచ్చాడు. తర్వాత 2 USB స్లాట్స్ ఇచ్చాడు. సో మన పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి. తర్వాత ఒక యాంటీనా కనెక్షన్, మనకి జనరల్గా టీవీ ట్యూనర్ అంటారు కదా. సో ఇప్పుడైతే ఈ టీవీ ట్యూనర్ ఎవరికీ అవసరం ఉండదు, మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి. సో ఈ టీవీ ట్యూనర్లో 100 ఛానల్సే లిమిట్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ అంతా ఇప్పుడు లేదు, అయినా సరే టీవీకి మ్యాండేటరీగా ఉండాల్సింది కాబట్టి ఇది ఇన్బిల్ట్గా ఇచ్చాడు. దీని కింద ఒక ఇయర్ఫోన్, మన హెడ్ ఫోన్స్ కానీ హోమ్ థియేటర్ కానీ స్పీకర్స్ కానీ అవుట్పుట్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. సో ఇవి దీనికి మొత్తంగా ఉన్నవి. ఒక ఏవి పోర్ట్, ఇథర్నెట్ పోర్ట్, 3 HDMI, 2 USB, ఒక యాంటీనా, ఒక ఆడియో అండ్ వీడియో, సారీ హెడ్ ఫోన్స్ ఆర్ హోమ్ థియేటర్. సో ఫ్రెండ్స్ ఇది టీవీ. సో ఇంకా దీనికి బ్యాక్ సైడ్ ఇంకేమీ లేదు. సో స్పీకర్స్ ఈ సైడ్, ఈ సైడ్ మనకి హోల్స్ ఇచ్చాడు. ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్కి ఎంత నీట్గా ఉందో. No.